దేవుడి మాన్యాలు దేవుడివా పూజారివా ప్రభుత్వానివా అన్న ఉన్న సందేహాలు అనుమానాలు అన్నిటినీ పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బొపాన ఈ తీర్పు ఇచ్చారు. దేవుడి మాన్యాలు దేవుడికే చెందుతాయి తప్ప పూజారికి చెందవని, అలాగే కలెక్టర్కు దాన్ని ఆ స్థానంలో పూజారి స్థానంలో యజమాని పేరు కలెక్టర్ చేర్చడాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది. ఏరియా కలెక్టర్లను పూజారి పేరు మార్చే తీసేసి ఏరియా కలెక్టర్లను భూమి యజమానులుగా దేవాలయ మాన్యాల యజమానులుగా చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రికార్డుల్లో మార్పు చేయటాన్ని సుప్రీంకోర్టు ఆపివేసింది. పూజారులు అమ్మకుండా చర్యలు తీసుకోవడానికే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని, పూజారి స్థానంలో కలెక్టర్ ఏరియా కలెక్టర్లను యజమానులుగా ప్రకటిస్తున్నామని ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెప్పినా సుప్రీంకోర్టు ఆలకించలేదు, అంగీకరించలేదు. నిజానికి పూజారిని భూమిస్వామిగా చెప్పారు కాబట్టి భూమి పూజారిదే అని పూజారుల తరపున వాదించిన న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనతో కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పూజారి భూమి నిర్వాహకుడు తప్ప యజమాని కాదని, అలాగే అతను కౌలుదారు కూడా కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కౌలుదారుగా అంగీకరిస్తే కొన్ని హక్కులు అతనికి లభిస్తాయి, అలాగే భూమి రికార్డుల్లో ఆయన పేరు ఉండడం వల్ల కొన్ని హక్కులు లభిస్తాయి. ఇవన్నీ ఏమీ లేవని, దేవుడి మాన్యం దేవుడిదే తప్ప పూజారిది కాదని స్పష్టంగా తీర్పు చెప్పింది. పూజారి భూమిస్వామి కాదు, కౌలుదారు కూడా కాదు కాబట్టి పూజారికి ఎటువంటి రక్షణ లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. యజమాని కాలంలో దేవుని పేరు మాత్రమే ఉంచాలని కూడా పేర్కొంది. దీనితోటి ఎటువంటి అనుమానాలకు సందేహాలకు తావు లేకుండా తీర్పు ఇచ్చినట్లయింది. దేవుని సేవకులు భూమిని నిర్వహిస్తారు కాబట్టి మేనేజరు పూజారి పేరు అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసింది కరెక్టే కానీ కలెక్టర్ల పేర్లను చేర్చడాన్ని కూడా అంగీకరించలేదు. అంటే దేవుడి మాన్యం దేవుడికే చెందుతుంది తప్ప పూజారికి చెందదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దేవుని సంబంధించిన దేవుడి భూములు దేవుడి మాన్యాలకు సంబంధించిన యాజమాన్య వివాదాలు చాలా కాలంగా నడుస్తున్నాయి. అంటే కన్వెన్షన్స్ సాంప్రదాయాలు లేకపోతే చట్టాల మధ్య వైరుధ్యము లేకపోతే చట్టాలలో స్పష్టత లేకపోవటం వల్ల ఇటువంటి వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయి. దేవుడి మాన్యానికి యజమాని పూజార దేవుడా ప్రభుత్వం అన్న విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఒక దశలో భూములు ఆస్తు దేవాలయ భూములను విక్రయించాలని ప్రయత్నిస్తే అప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే సాంప్రదాయంగా ప్రజలు దేవుడికి సంబంధించిన భూములను విక్రయించడం ఏమిటి అని, ఇటీవల తిరుపతిలో కూడా భూములు విక్రయించిన తిరుపతిలో అంటే రక్షణ లేని సుదూర ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తే దానికి కూడా వ్యతిరేకత వ్యక్తం అయింది. అంటే దేవుడికి ఇచ్చిన భూములు అంటే దాతల యొక్క స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలు పని చేయకూడదన్న అభిప్రాయం ఉన్నది. అలాగే దేవుడికే చెందాలి తప్ప పూజారికి చెందాలని ఏ యజమాని ఏ దాత కూడా ఇవ్వడు. అలాగే పూజారులకు కొంత భూమి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాటిని పూజారులు అనుభవించవచ్చు. కానీ దేవుడి పేర ఇచ్చిన ధూపదీప నైవేద్యాల కోసం దేవుడి పేర ఇచ్చిన భూములను దేవుడికే చెందుతాయని చాలా స్పష్టంగా పేర్కొనటం, అలాగే ఇటీవల కాలంలో కొన్ని ఉమ్మడి సామాజిక కార్యక్రమాలకు దేవుడి భూములను తీసుకోవాలన్న ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీని పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భూములను, దేవాలయాలకు చెందిన భూములను ఏ విధంగా రక్షించాలి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఇది చాలా సున్నితమైన అంశం, భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. దేవుడికో ఈ అనేక రాజకీయ పార్టీలకు చెందిన చోట మోటా నాయకులు దేవుడికి చెందిన మాన్యాలను తమ సొంత భూములుగా వ్యవహరించి విక్రయించడము, ట్రస్టుల్లో ఉండేవాళ్ళు విక్రయించడం ఇవన్నీ మనం చూసాం. సింహాచలం దేవస్థానంలో మాన్సాస్ ట్రస్ట్ చేసిన తతంగం కూడా చూసాము. దానిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి, వచ్చాయి కూడా, ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సింహాచలం భూములకు అన్వయింప చేయటం ఏమైనా అవకాశం ఉంటుందేమో ప్రభుత్వం పరిశీలించి దేవాలయ భూములను రక్షించడానికి
గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడు భక్తుల యొక్క అభిమానము ప్రభుత్వానికి లభించే అవకాశం కూడా ఉంటుంది.